దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు, దైవ సేవకుల రూపంలో మాట్లాడతాడు. వాక్యము వింటున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వశపరుచుకొని నాతో మాట్లాడతాడు. అలాగే మీ అందరితో దేవుడు మాట్లాడతాడు. చాలామంది పండుకున్నప్పుడే దేవుడు మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఇప్పుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు. మనం ఎంతగానో ఆయన ఎందు మనం సంతోషించాలి. నువ్వు ఈ స్థలంలో ఒంటరిగా కూర్చోలా, యేసయ్య కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. నువ్వెప్పుడు అనుకోబాకు నేను ఒంటరి దాన్ని, దిక్కులేని దాన్ని అని ఎప్పుడు అనుకోబాకు. నువ్వు ఒంటరిగా లేవు, నిన్ను సృష్టించిన దేవుడు ఆయన నీ వైపే ఒక తండ్రైనా విడిచిపెట్టేస్తాడు, మర్చిపోతాడు. తల్లైనా విడిచిపెట్టేస్తుంది, మర్చిపోద్ది. కానీ నిత్యము ఏమండి అనుదినము ఆయన కృప నిన్ను వెంటాడుతూ ఉంది. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. నువ్వు ఆత్మీయతలు వర్ధిల్లాలని, నువ్వు ఆయనకి సమీపస్థుడువుగా మార్చబడాలని యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు. ఇక్కడ ఒక్కొక్కరి మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంది. కాబట్టి ఆయన వైపు ఒకసారి చూడు. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విను. దేవుని విడరా, క్రొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధన అంతా కూడా ప్రవచనములే, ప్రవచన గ్రంథము పాత నిబంధన. పాత నిబంధనలో ప్రవచించిన ప్రవచనాలు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభువుని గురించి జకరియా ప్రవచించాడు, ఆయన గాడిద మీద ఏమండి ఆయన వస్తాడు అని. మీరు దేవుని యొక్క సన్నిధిలో చూసినట్లయితే జకరియా ప్రవక్త 750 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందే 750 సంవత్సరాల క్రితము ప్రవచించాడు. కాబట్టి ప్రవచనాలు నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. మీరు కూడా గమనించారా, యేసు ప్రభు మొదటి రాకను గురించి ప్రవచించిన ప్రవక్తలే, రెండవ రాకను గురించి కూడా ప్రవచించారు. కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడటానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వినువాడును. 33.5 సంవత్సరములో యేసు ప్రభు తన సొంతంగా ఏ కార్యం చేయలేదు, తన సొంతంగా ఎక్కడికి వెళ్ళలేదు. తండ్రి ఎందుకరకైతే పంపాడో ఆ పనిని చేశాడు. ఆ పనిని పూర్తి చేయడానికే ఆయన దృష్టిలో పెట్టుకుని, తండ్రి దేని కొరకైతే ఏ ఉద్దేశముతో కుమారుని పంపాడో ఆ ఉద్దేశాన్ని, చిత్తాన్ని, ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. తన సొంతంగా ఏది చేయలేదు. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత, దేవుని బిడ్డగా అడుగు పెట్టిన తర్వాత, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సొంతంగా జీవించడానికి వీల్లేదు. నీ సొంతంగా, నీ యొక్క జ్ఞానముతో, నీ బలముతో నువ్వు సొంతంగా జీవించడానికి వీల్లేదు. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి, దైవ చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుడు ఆశిస్తున్నాడు, ఇది కొద్ది కాలమే ఈ జీవితం. ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. మనం జీవించే కాలాన్ని మనం కోల్పోతున్నాం. కాబట్టి దేవుని చిత్తమేంటో గ్రహించి ఈ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించు. ఎందుకు ఈ లోకానికి దేవుడు నిన్ను పంపాడో, ఎందుకు ఈ లోకానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడో, తన రక్తముతో కడిగి పవిత్రపరిచి సంఘములో దేవుడు నిన్ను చేర్చుకున్నాడో, ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టే ఆయన యెరూషలేముకు వెళ్ళకముందే బేతని, బేత్పగే అనే గ్రామంలో ఆయన ముందుగానే 6 రోజులకు ముందుగానే ఈ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో బేతనియా, బేత్పగే, లాజరు, మరియా, మార్తలు, ఆ కుటుంబం ఎంతగానో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవారు. అక్కడ మరియా లాజరు బ్రతికించడనే సందర్భముగా స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ మరియా విందేర్పాటు చేసింది. రెండవది, ఆయన కూర్చున్నప్పుడు ఒక అత్తరు ఏమండి అచ్చ జటామాంసి విలువైన అత్తరుని మరియా యేసు పాదాల మీద పోసింది, తల వెంట్రుకలతో తుడిచింది. ఎంతో ఖరీదైనటువంటి అత్తరు, ఇల్లంతా సువాసనతో నింపబడిందట. ఆ సమయంలో యూదా ఇస్కరియోతు
ఎందుకు ఇంత విలువైన అత్తరు ఈ విధంగా పాడు చేస్తావేంటి, నువ్వు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. అయితే యేసు ప్రభు చెప్పాడు, అందరూ పేదలు మీతోనే ఉంటారు, నేను మీతో ఉండను, నా యొక్క భూస్థాపన నిమిత్తమే ఈ కార్యం చేసింది అని యేసు ప్రభు చెప్పాడు. చివరిగా దేవునుడరా, ఆయన ఆ గ్రామమును విడిచిపెట్టి తెల్లారి యెరూషలేముకు బయలుదేరాడు. యెరూషలేము ఏమండి, 10 సార్లు యెరూషలేముకు దేవుడు యేసు ప్రభు ఆయన వచ్చాడు. చివరిసారి యెరూషలేములో అడుగు పెట్టబోతున్నాడు. 11వ సారి యెరూషలేములో యేసు ప్రభు అడుగు పెట్టబోతున్నాడు. ఆ సమయంలో బేతనీయ బేత్పాగే ఒలీవ కొండ దాదాపు 2 కిలోమీటర్లు, యెరూషలేముకి 2 కిలోమీటర్లు ఉంటుంది ఆ యొక్క ఒలీవ కొండ. మీరు గమనించరా, ఇప్పుడు దీనుడుగా యెరూషలేములో అడుగు పెడుతున్నాడు గాడిద మీద కూర్చుని. కానీ ఒకనొక సమయం వచ్చుద్ది ఆయన ఎక్కడి నుండైతే బయలుదేరాడో, ఒలీవ కొండ బేతని బేత్పగే అనే గ్రామము గుండా బయలుదేరాడు. ఆ యొక్క ఒలీవ పర్వతం మీదకి యేసయ్య 2వ రాకడగా, ఇప్పుడైతే దీనుడుగా గాడిద మీద ఎక్కాడు. అయితే రేపు ఆయన రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, కొదమ సింహముగా ఆయన ఒలీవ పర్వతం మీదకి దిగి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు దీనుడుగా వచ్చాడు. మీరు గమనించరా, ఆ దినాల్లో గాడిద అయితే గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును. అయితే దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుని దాని విప్పి తోలుకురండి. మీరు గమనించరా, గాడిద ఈ యొక్క బేతని బేత్పకే గ్రామంలో ఒక గాడిద పిల్లను తీసుకురండి, నేను ప్రయాణం చేయాల్సి ఉన్నాను, యెరూషలేముకు వెళ్ళబోతున్నాను. ఎందుకు? ప్రవచనము, జకరియా ప్రవచించాడు 750 సంవత్సరాల క్రితం. మనము చూసినట్లయితే 9వ అధ్యాయము జకరియా గ్రంథం 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా ప్రవచించిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి గాడిదను మీరు వెళ్ళి, మీకు కనబడుతున్న ఈ గ్రామానికి వెళ్ళి ఆ గాడిదను, పిల్ల కట్టబడి ఉన్న గాడిదను విప్పి తోలుకురండి. ఏమండి, ఆ గాడిద ఎంత ఖరీదు ఉంటుందో తెలియదు, అసలైతే విప్పేసి తోలుకొచ్చేసేయండి అంటున్నాడు. మీరు గమనించారు ఎప్పుడైనా? అయితే ఆ యొక్క యేసు ప్రభు దినాల్లో ఎంతగానో, ఆ దినాల్లో యేసు ప్రభుని గౌరవము ఎంతో ఎంతో విశ్వాసం ఉంచారు. ఏ జరిగితే అది కాదనరు, కాబట్టి వెళ్ళు. మీరు గమనించరా, దేవుని ప్రేమించేవారు దైవ సేవకుడు ఏ జరిగితే అది కాదు అనరు. ఏదంటే, అయ్యా నువ్వు దేవుని పరిచర్యలో ఉన్నావు, యేసయ్యను నేను ఎంతగానో ప్రేమిస్తున్నా, సేవ కొరకు నేను ఏది ఇవ్వాలనుకుంటే అది నీకేది కావాలో తీసుకెళ్ళు అని అనగలరండి? ఒకవేళ ఎందుకు ఇప్పుతున్నారంటే అది ప్రభువు కావాలి. దేవునుడురా, గాడిద ఒక అపవిత్రమైన జంతువు. మీరు ఎప్పుడైనా ఏమండి, ఎప్పుడైనా గుర్రము లేకపోతే 2వది ఏనుగు ఉంది, గుర్రం ఉంది, గాడిద అయితే అది కట్టబడింది, అది విప్పికి తోలుకురా. మీరు గమనించారా, దేవునుడురా నువ్వు విప్పబడాలి. ఏసయ్యా నీ మీద కూర్చోవాలనంటే నువ్వు ఏ కట్లతో బంధించబడ్డావో నాకు తెలియదు. ఒక్కొక్కరు ఒకే ఒక పాపము, దేవునికి విరుద్ధముగా ఒక్క పాపములోనే కట్టబడి ఉంటున్నారు. కాబట్టే దేవుడు నిన్ను వాడుకోలేకపోతున్నాడు, దేవుడు నిన్ను వాడుకోని నీ వైపే చూస్తున్నాడు. దేవునికి నువ్వు కావాలి. నీ యొక్క జీవితము, నీ యొక్క సమయము, నీ యొక్క బలము, నీ జ్ఞానము దేవునికి ఎంతో అవసరము. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు నాకు కావాలని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నువ్వు గనక ఏ పాపములో నువ్వు బంధించబడ్డావో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడితే, ఏమండి, నువ్వు గనక పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ మీద ఆశీనుడవుతాడు, ఆయన మీద ఆయన నీలోకి వస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. నువ్వు వాడబడాలి, నువ్వు కట్టబడి ఉండటానికి వీల్లేదు. చాలామంది సిస్టర్స్ ఎంతోమంది కన్నీరులో ఉంటున్నారు. వేదన అనే కట్టు, కన్నీరు అనే కట్లు. ఏమండి, మీరు గమనించరా, అంధకారము, చ
చీకటి అనే కట్లలో ఉంటున్నారు. దేవుడిరా, సినిమాలు అనే కట్లతో బంధించబడ్డావా? సీరియల్స్ అనే కట్లతో బంధించబడ్డావా? కొంతమంది సెల్ ఫోను చేత కట్టబడి ఉంటున్నారు. ఏ కట్లయితే నువ్వు బంధించబడ్డావో ఆ కట్ల నుంచి నువ్వు విడిపించబడినప్పుడే ప్రభు నీ మీద ఆశీర్వాదం అవుతాడు. నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండు చేతులెత్తి తప్పిపోయిన కుమారుడు తండ్రి అయితే ఎదురు చూస్తూ వచ్చాడట, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు? నువ్వు మందిరంలో ఉండనే ఉన్నావు, కానీ నువ్వు దేవుని కొరకు నువ్వు వాడబడతలేదు అని అంటే నువ్వేదో ఒక చిన్న పాపము ఏమండి చిన్నదే అనుకోవచ్చు, అది నిన్ను పనికిరాని వ్యక్తిగా చేస్తుంది. ఒక చిన్న పాపమే నువ్వు అనుకోవచ్చు ఏమండి, అయితే నిన్ను దేవునికి పనికిరాని వ్యక్తివిగా నువ్వు మార్చబడతావు. ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నీకు అందింపజేస్తూ ఉన్నాడు. ఈరోజైనా నీ కట్లు తెంపబడాలి. ఒక స్త్రీ 18 సంవత్సరాలు బట్టి ఒక దయ్యము చేత పీడించబడి నడుము వంగిపోయిన స్థితిలో ఉందట. 18 సంవత్సరాలు బట్టి ఆమె సమాజ మందిరంలో ఉంది, దేవుని వాక్యాన్ని వింటుంది, కానీ తనము సాతానిక కబంధ హస్తాల్లో ఉంది. మీరు గమనించరా, నిన్ను కూడా సాతాను కబంధ హస్తాలను ఉన్నావేమో. నువ్వు ఏది నేను మంచిగానే ఉన్నాననుకుంటున్నావు. ఎప్పుడైతే ఆ చీకటి నిన్ను వెళ్ళిపోద్దో అప్పుడే నువ్వు దేవుని కుమార్తెగా దేవుడు కుమారుడుగా నువ్వు ఉంటావు, దేవుని ఇంటిలో ఉంటావు. దాసుడు ఎల్లప్పుడు ఏమండి కట్టబడిన వ్యక్తి, ఈ దేవుని యొక్క ఇంటి బయట ఉంటావు. బయట దాసుడు ఉంటాడు, ఇంట్లో కుమారుడు ఉంటాడు, కుమార్తె ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. నువ్వు కుమారుడు అయితే నువ్వు స్వతంత్రుడవు, నువ్వు దాసుడు అయితే బంధించబడి ఉన్నావు. విప్పబడు, ఈరోజు విప్పబడటానికే యేసయ్య మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. నువ్వు గనక ఒప్పుకొని ప్రభువా నేను ఈ పాపములో ఉన్నాను నన్ను క్షమించు అని నువ్వు గనక పశ్చాత్తాపడ్డావనుకో ఇప్పుడే నీ కట్లు తెంపబడతాయి యేసయ్య రక్తము ద్వారా. ఇప్పుడే నువ్వు స్వతంత్రుడుగా మారిపోతావు. నీ జీవితం ఒక పరలోక గవినిగా మార్చబడుద్ది. దేవునుడా యేసయ్య ఏమండి ఆ యొక్క ఒలివ పర్వతం మీద నుండి మొట్టమొదటిగా దీనుడుగా గాడిద మీద ఎక్కి బయలుదేరాడు. మీరు గమనించరా, గాడిద సమాధానానికి గుర్తు, సమాధానకర్తగా మన మధ్యలోకి వచ్చాడు. నీకు సమాధానం ఇవ్వటానికి, నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము కలగ చేయటానికి, లేదా నీ జీవితంలో సమాధానం లేదేమో, సమాధానకర్తగా మన మధ్యలోకి వచ్చాడు దీనుడుగా. గాడిద ఎప్పుడైనా ఏమండి శాంతి అని చెప్పబట్టానికి, వార్త చెప్పటానికి గాడిద మీద వెళ్ళేవాడట, యుద్ధానికి సిద్ధపడు అంటానికి గుర్రం మీద వెళ్ళేవాడట. ఏమండి మన దేవుడు సమాధానకర్తగా మన మధ్యలోకి వచ్చాడు. అయితే రాబోతున్నాడు, ఒలివ పర్వతం మీదకి ఆయన రాబోతున్నాడు. చూడండి 14వ అధ్యాయము జకరియా గ్రంథము 4వ వచనములో, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. అంటే దేవుడు యేసు ప్రభు రెండవ రాకడగా మొదటగా రహస్య రాకడగా వస్తాడు. బహిరంగంగా పరిశుద్ధులతో దేవుని యొక్క దూతలతో దవళ సర్వశక్తిమంతుడుగా ఒక సింహముగా యోధా గోత్రపు కొదమ సింహముగా ప్రభు రాబోతున్నాడు. అదే ఒలివ పర్వతం మీద అడుగు పెట్టబోతున్నాడు. ఒలివ పర్వతము ఒక పెద్ద లోయ, అడుగు పెట్టగానే ఏర్పడుద్దట. ఆయన ఎలా ఇప్పుడైతే దీనుడుగా కనిపిస్తున్నాడు, అప్పుడైతే దవళ వస్త్రాన్ని ధరించుకొని దగదగా దగదగా ఆయన యొక్క ముఖము మెరిచిపోతున్న ముఖముగా పరిశుద్ధులతో ఆయన దేవుని యొక్క దూతలతో ఆ దిగి రాబోతున్నాడు. ఇది ప్రవచనము నెరవేర్చబడలేదు, నెరవేర్చబడటానికి సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక చోట సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరము కట్టాడు. సొలొమోను కట్టబడిన మందిరము మరలా అయితే 3 కార్యాలు చెప్తున్నాను. యేసు ప్రభు గాడిద మీద ఎక్కగానే ఎప్పుడైతే విడిచిపెట్టి విప్పి తోలుకు రాగానే, అయ్యా ఏంటి ఎక్కడికి, యెరూషలేముకు వెళ్తున్నాం మనము వెంటనే. ఏమండి వాళ్ళందరూ మొట్టమొదట పేతురు ఒక పట్టు వస్త్రము ఆ గాడిద మీద వేసాడేమో. తర్వాత యాకోబు ఏమండి, అలాగే నతనయేలు. దేవునిరా మనం చూసినట్లయితే ఆంద్రియ ఇలాగ బట్టలు ఆ యొక్క గాడిద మీద వేశారేమో.
నువ్వయ్యా నువ్వు గాడిద మీద ఎక్కుతున్నావా? అందరూ ఇంకా గాడిద మీద వేసిన గుడ్డలు, అది ఆ యొక్క రోడ్డు అంతా కూడా ఆ వస్త్రాలు పరిచినట్లుగా మనం చూస్తున్నాము. అందరూ జయ జయము, కృతజ్ఞత గలవారుగా. దావీదు కుమారునికే జయము, హోసన్నా, జయము అని కేకలు వేయటం ప్రారంభించారు. దేవునామానికి స్తోత్రం. వారి హృదయాలు కృతజ్ఞతతో నింపబడ్డాయి. అయ్యా, చనిపోయిన లాజరును బ్రతికించావు, చనిపోయిన వారిని సహితము లేపిన దేవుడవు. గుంటి వారికి కాళ్ళిచ్చారు, గుడ్డి వారికి కాళ్ళిచ్చావు. ఏమని క్షమించండి, గుడ్డి వారికి కళ్ళిచ్చావని అందరూ ఏమంటే ఆయన్ని చేసిన కార్యాలను తలపోసుకుంటా అందరూ ఆయన్ని గణపరుస్తున్నారు. మీరు ఎప్పుడైనా స్తుతించే ఈ యొక్క రోజు ఏ రోజు అయ్యా అంటే కృతజ్ఞత కలిగినటువంటి రోజు. దేవుడు ఏసయ్య నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి, బిడ్డలను బట్టి, ఇచ్చిన గృహాన్ని బట్టి, ఇచ్చిన ఆవిషిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించు అన్నాడు. వారందరూ కూడా యేసు ప్రభువుని గాడిద ఎగిరి కూర్చున్న తర్వాత వారంతగానో దావీదు కుమారునికే జయము, హోసన్నా అని బెగ్గరగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే బహుగా సంతోషించుడు యెరూషలేము నివాసులారు, ఉల్లాసముగా ఉండు. అయితే నీతిపరుడు ఆయన ఎలా ఆ గాడిద మీద కూర్చున్నాడయ్యా అంటే, నీతిపరుడుగా ఆ గాడిద మీద కూర్చున్నాడు. దేవునిరా, నీతిపరుడుగా ఆ గాడి మీద కూర్చుని యేసు ప్రభు అని యెరూషలేముకు సమీపించాడు. యెరూషలేముకు సమీపించినప్పుడు యెరూషలేమును చూస్తున్నాడు. నీతిపరుడు, నీతి గలవాడు, తన కన్ను కూడా నీతి గల కన్నులే. నువ్వు అనుదినము నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏం చూస్తున్నావు? కళ్ళతో. కానీ యేసు ప్రభు యెరూషలేము వైపు చూచాడు. లోకసువార్త 19:41 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి, ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగుకుంటేవి. ఏమండి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, అయ్యో యెరూషలేమా, యెరూషలేమా. ఏమండి, యేసు ప్రభు ఆయన నీతి గలవాడు, నీతి గలవాడు. యెరూషలేము పట్టణానికి రాబోతున్నా ఆ యొక్క భయంకరమైన ఉగ్రతలో యేసు ప్రభు ఆయన కళ్ళతో చూస్తున్నాడు. రాబోతుంది. ఏంటయ్యా ఎందుకు రాబోతుందయ్యా అంటే, ప్రభు నిన్ను దర్శించిన కాలమును నువ్వు గైకొనలేదు. ప్రభు దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటేవి. దేవుడిని దర్శిస్తే నువ్వు ఆయన్ని స్వీకరించలేదు. వాక్యము నీ దేవుడిని వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుని వాక్యానికి లోబడతలేదు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వస్తే అన్నాడు ఇశ్రాయేలు విశ్వాసం ఉంచలేదు. అందుకే భయంకరమైన ఉగ్రత, దేవుని కోపము రగలబోతుందని యేసు ప్రభు ప్రవచించి అరుస్తున్నాడు. మీరు యెరూషలేములో అందరూ శృంగార దేవాలయము హేరోదు కొన్ని సంవత్సరాలు కట్టాడు, దాన్ని చూడాలని వెళ్తూ అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. 40 ఇన్ని సంవత్సరాలు హేరోదు కట్టాడు, చాలా శృంగారంగా ఉంది, చాలా అందంగా ఉందని యెరూషలేము దేవాలయాన్ని గురించి అనుకుంటూ ఉంటే యెరూషలేమును గురించి యేసు ప్రభు ఏం ప్రవచిస్తూ, యెరూషలేము దేవాలయములో ఉన్న అందాన్ని సౌందర్యాన్ని చూడట్లేదు. ఇదిగో నిన్ను ప్రక్కన నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిని దినములు వచ్చుచున్నవని యేసు ప్రభు. మనమైతే అందాన్ని సౌందర్యాన్ని మనం చూస్తున్నాము. అయితే మీరు శృంగార దేవాలయము ఇంత సౌందర్యంగా ఉందని చూస్తున్నారా? అయితే ఈ దేవాలయము కూలిపోబోతుంది, రాతి మీద రాయి ఉండని దినాలు రాబోతున్నాయి. యేసు ప్రభు ప్రవచించాడు, ప్రవచన నెరవేరిందా? నెరవేరలేదండి. ఏమండి, యేసు ప్రభు ఆయన పునరుద్ధరణై తిరిగి ఆరోహణమైన తర్వాత 70 సంవత్సరాలకి రోమా చక్రవర్తి టైటస్ యెరూషలేము మీద దండెత్తి వచ్చి యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ వదకోదకోసేట. ఏమండి, యెరూషలేము దేవాలయాన్ని కూడా కాల్చిపడేసి రాయి మీద రాయి లేకుండా ఆ రాతి మధ్యలో ఏదైనా బంగారం ఉంటే ఆ బంగారాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయాడట. నువ్వు గనక ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన తర్వాత, దేవుని మందిరానికి వస్తున్న తర్వాత నువ్వు కూడా నీతిమంతుడివే, నీతిమంతాలువే. నీతిగా ఉన్న నీవు ఎవరిని చూస్తున్నావు, ఎక్కడ చూస్తున్నావు? నీ యొక్క ఏమండి
నువ్వెక్కడ ఉద్యోగం చేస్తున్నావో అక్కడ అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు, రేపు వీళ్ళు నరకానికి వెళ్తారు అనే పరితాపన, అనే దుఃఖము, అనే వేదన నీలో ఉండాలి. అండి కుటుంబంలో భర్తను గురించి, భార్య గురించి, బిడల గురించి మనం ఏడవాలి. అయ్యో ఇంకా వీళ్ళు రక్షించబడలేదే, రక్షించబడకపోతే రేపు ఏం కాబోతున్నారు, వాళ్ళు కనుక ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్తారు ప్రభువా, వాళ్ళని రక్షించవా అని మనం నీతిగల ఏమండి నీతిపరుడుగా ప్రభు యెరూషలేమును చూచి ఏడుస్తున్నాడు. యెరూషలేము ప్రజలు ఆయన అంగీకరించలేదు, ఆయన చేర్చుకోలేదు, ఆయన సిలువేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు. అందుకే ఏడ్చాడట యేసు ప్రభు. తల్లి నీ జీవితంలో నువ్వు ఏడుస్తున్నావా నీ భర్తను గురించి? అయ్యో నా భర్త ఇంకా రక్షించబడలేదు, అయ్యో నా భార్య ఇంకా రక్షించబడలేదు, అయ్యో నా బిడ్డలు ఇంకా రక్షించబడలేదు, ఆయన వైపు తిరగలేదు, భయంకరమైన కోపము దిగి రాబోతుంది, ఒకవేళ ఇక్కడ చనిపోయినా రేపు నరకంలో ఉంటారు, ప్రభువా నరకము నుంచి తప్పించువా అని ఒకటి సువార్త ప్రకటించాలి, రెండవది ప్రార్థించాలి. మీరు గమనించరా, అబ్రహాము నీతిమంతుడు, లోతు సుదమ కుమార పట్టణము నాశనం చేయబడుతూ ఉంటే అబ్రహాము నా నుండి పోతే పోయాడు, నన్ను భయంకరంగా పాట్లాడి వెళ్ళిపోయాడు, నాకు దూరం అయిపోయాడు, ఆడికి ఏం జరిగితే నాకెందుకు అనుకోలేదు, మోకాళ్ళేసి ప్రార్థన చేశాడట, విజ్ఞాపన చేశాడు, లోతుని లోతు యొక్క కుటుంబాన్ని రక్షించు అని దేవుని దగ్గర విజ్ఞాపన చేసి తన యొక్క లోతు కుటుంబం అన్ని ఆ ఉగ్రతలో నశించబడకుండా తప్పించాడు. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాము యొక్క విజ్ఞాపన ద్వారా లోతు రక్షించబడ్డాడు. అలాగే తల్లి మీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా రక్షించబడకుండా నువ్వేం చూస్తున్నావో నీ కళ్ళతో అందమైన ప్రపంచాన్ని, ఇదిగో ధనాన్ని, అందాన్ని చూస్తున్నావేమో, నువ్వు చూడాల్సింది నువ్వు నీతిమంతుడు అయితే అయ్యో నా కుమారుడు రక్షించబడలేదు, అయ్యో నా కుమార్తె రక్షించబడలా, ఇదిగో నా భర్త నా భార్య రక్షించబడలా, వారి కొరకు మనం అంగలార్చాలి. దేవుని ఉగ్రత, దేవుని కోపము దిగకముందే మనం మేల్కొనాలి, భయపడాలి. నువ్వు నీతిమంతాలు అయితే, నీతిమంతుడు అయితే ఆయన నీతిమంతుడిగా గాడిద మీద కూర్చున్నాడు, నీతిమంతుడిగా యెరూషలేము వైపు చూచాడు, ఆయన కళ్ళు జరగబోతున్న ఉగ్రత మనమైతే, మన కళ్ళు రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు, మన అవునా కాదండి, ఈరోజు ఏం జరగబోతుందో మనకు తెలియదు, ఫ్యూచర్, బండి మీద వెళ్ళిపోతూ ఉంటే మళ్ళా తిరిగి వస్తామా లేదా అనే దినాల్లో మనం ఉన్నాం, ఏ విధంగా ఏ రోజు మరణము తలుపు తట్టుద్దో తెలీదు. నువ్వు మరణము రాకముందే మారు మనసు పొందు, బాప్తీసం తీసుకుని దేవుని బిడ్డగా జీవించు. పాపి పరలోకానికి చేరడు ఏమని నరకానికి వెళ్తాడు పాపము నుండి రక్షించడానికి. రెండవ మాట ఏమండి, రక్షణ గలవాడు మన దేవుడు ఏమని ఆ యొక్క గాడిద మీద కూర్చున్నప్పుడు ఆయన రక్షణ గలవాడిగా కూర్చున్నట్లుగా మనం చూస్తాము. ఏమండి యెరూషలేముకి వెళ్ళాడు, చివరికి ఆయన యెరూషలేములో దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయం ఎలా ఉంది? దేవాలయంలో ఏం జరగాలి? ఏమండి పాటలు ఉండాలి, వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి, స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి. కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది? అక్కడ అంతా కూడా ఏమండి గువ్వలు అమ్ముతూ ఉన్నారు, పావురాలు, లేకపోతే గొర్రెలు అమ్మటం కొనటం వ్యాపార స్థలంగా మారిపోయింది. అయ్యో నా తండ్రి ఇల్లు ప్రార్థనా స్థలముగా ఉండాలి, ప్రార్థనా ఇల్లుగా ఉండాలి, దొంగల గుహగా మారిపోయింది అని ఆయన కన్నులు, రక్షణ గలవాడిని రక్షించాలి, ఒక కొరడా తీసుకుని ఒక తాడునే కొరడాగా చేసుకుని 33 సంవత్సరాలు అంత కోపాన్ని యేసుప్రభు ప్రదర్శించలేదట. రోకలు అమ్ముతున్న వాళ్ళని, గొర్రెలు లేకపోతే ఎడ్లు అమ్ముతున్నటువంటి వారు, కొంటున్నటువంటి వారిని ఏమండి ఆ కరెన్సీని మారుస్తున్న వారందరినీ కొరడబట్టి అందరినీ వేళ్ళగొట్టినట్లుగా, అన్నీ కూడా పడగొట్టినట్లుగా, ఏమండి నా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నన్ను రాయబడినట్లుగా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. ఆసక్తి ఏ విషయంలో ఉండాలి? మందిరము ఏమండి పరిశుద్ధంగా ఉండాలి. మరి గమనించండి, మనం ఆరాధిస్తున్న ఈ మందిరము సిగరెట్ తాగేవాడు తాగుతూ ఉంటే ఒప్పుకుంటారు ఇక్కడ, ఏయ్ బయటికి వెళ్ళిపో అని గద్దిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది దేవుని ఆలయము, పరిశుద్ధంగా కాపాడాలి, పరిశుద్ధంగా ఉంచాలి. అయితే ఈ ఆలయం కొరకు యేసు ప్రభు మరణించాడా? ఈ ఆలయం కొరకు మరణించాడా? ఈ ఆలయం కొరకు దేవుడు మరణించాడా? దేవుడా
మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరగా, ఎరుగరా మీ ఆలయములు, కానీ మీ దేహము పరిశుద్ధాత్మనికి నిలయము. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునామానికి స్తోత్రం. నీవే రక్షించబడిన రక్షకుడు. ఆ విధంగా దేవాలయాన్ని శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఈ రోజున నువ్వు కూడా నీ యొక్క దేహాన్ని నువ్వు పవిత్రంగా ఏమండి, నీలో రిఫర్మేషన్ రావాలి, లేకపోతే నీ జీవితంలో ఉజ్జీవం రావాలి. నేను దేవునికి అనుకూలంగా బ్రతకాలి, ఈ యొక్క దేహము పవిత్రంగా నేను కాపాడుకోవాలి, ఈ దేహము దేవుని ఇల్లు, దేవుని యొక్క నివాసము, దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, నా కంటిని పవిత్రంగా కాపాడుకోవాలి, నా నోటిని నేను పవిత్రంగా కాపాడుకోవాలి, నా దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, లేకపోతే దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండకపోతే దేవుడు నాతో ఉండడని నువ్వు అలాంటి కోరిక నువ్వు కలిగి ఉండాలి. నీతి గలవ ఏమని రక్షణ గలవాడు, రక్షించే రక్షకుడు ఆ దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అయితే రక్షించబడిన నువ్వు కూడా నీ దేహాన్ని నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి, నీ ఇంటిని పవిత్రంగా కాపాడుకోవాలి. సినిమాలు ఏమండి, సీరియల్స్ చూడకుండా నీ యొక్క ఇంటిని కూడా ఏమండి మనము పవిత్రంగా కాపాడుకోవాలి. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. దేవుని ఎప్పుడైతే దేవుడు ఉంటాడో ఆ ఇల్లు పరలోక గవినిగా ఉంటుంది. ఎప్పుడైతే నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాలు బట్టి యేసు ప్రభు విడిపించాడో తిన్నగా నిలబడింది, దెయ్యం పారిపోయింది, ఆమె సంతోషించటం ప్రారంభించింది.